శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 22వ అధ్యాయం మొదటి ప్రశ్న. ఏకనాథ మహారాజ్ ఏమి రచించెను? జవాబు: భాగవతము, భావార్థ రామాయణము. 2వ ప్రశ్న: బాబా ఏ చేతిని మూసి ఏ చేతితో పాము పడగవలే ఉంచెను? జవాబు: ఎడమ చేయి. 3వ ప్రశ్న: బాబావారి ప్రబోధాలు ఎన్ని రకములుగా ఉండెను? జవాబు: 11 రకములుగా బాబావారి ప్రబోధములు ఉండెను. 4వ ప్రశ్న: 22వ అధ్యాయంలో శ్యామ పేరు ఎన్నిసార్లు వచ్చెను? జవాబు: 8 సార్లు. 5వ ప్రశ్న: కాకా సాహెబ్ను ఏమి అపాయముల నుండి బాబా తప్పించెను? జవాబు: తేలు పాము కాట్ల నుండి బాబా తప్పించెను. 6వ ప్రశ్న: కోపర్గావ్ మామల తతారు ఎక్కడ బస చేసెను? జవాబు: ఆంజనేయ ఆలయంలో బస చేసెను. 7వ ప్రశ్న: కొరాలే గ్రామ నివాసి షిర్డీ విడిచి ఎక్కడికి వెళ్ళెను? జవాబు: కోపర్గావ్ ధర్మశాలకు వెళ్ళెను. 8వ ప్రశ్న: బాబా వారి కుడి పాదంపై ఏమి ఉండును? జవాబు: ఎడమ చేతి వేళ్ళు. 9వ ప్రశ్న: ఈ అధ్యాయంలో ఎంతమంది భక్తుల పేర్లు వచ్చాయి? జవాబు: 10 భక్తుల పేర్లు వచ్చాయి. 10వ ప్రశ్న: 22వ అధ్యాయంలో బాబా ఎవరి వాదనను సమర్థించెను? జవాబు: ముక్తారాం వాదనను సమర్థించెను.